హలో అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షిత కుక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అయితే చేసి చూపించబోతున్నానండి ఇది దాబా స్టైల్ అనుకోవచ్చు కానీ ఎటువంటి మసాలా పొడులు వేయకుండా నేను ఈ కర్రీ చేసి చూపించబోతున్నాను ఇంకొండి ముందుగా హాఫ్ కేజీ వరకు మటన్ అయితే తీసుకున్నానండి ఇది విత్ స్కిన్తో ఉన్న మటన్ అనమాట ఇంట్లో పెంచుకొని అమ్ముకుంటారు కదా ఆ మటన్ అనమాట గొరిపోతుంది పొరిపొత్తు మటన్ ఇలా తీసుకున్నాను చూడండి స్కిన్తో పాటు ఉంది దీనికోసం నేను గండి ఒక ఆరు పచ్చిమిర్చి నిలువుగా చీర పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి ఇలాగా నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఈ కర్రీని స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీరా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చిన్న దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ తర్వాత ఏమో ఒక జాజి పువ్వు రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక బిర్యానీ ఆకు ఇవి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయ్యి అయ్యగానే మంచి వాసన అన్నది వస్తుంది కదా ఈ వాసన వచ్చిన తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోండి ఇది కూడా కొంచెం చిటపటలాడుతుంది ఆడుతుంది అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలి తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా ఇలా వేసేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి వేసుకున్న తర్వాత చూడండి ఇలా కలిపి కొంచెం మగ్గాయి అన్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి కలుపుకొని కొంచెం ఇవి కూడా ఉడికాయి అన్నప్పుడు ఇదిగోండి ఆయిల్ చూడండి తేలుతుంది అన్నప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఈ మటన్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఒక ఫుల్ స్పూన్ అయితే కారం తీసుకున్నానండి నేను మీరు ఇంకా ఎక్కువ కారం తినవాళ్ళు అయితే ఎక్కువ కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి నేను ఒక స్పూనే తీసుకున్నాను ఇది బాగా కలుపుకోండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఇది కూడా వేసిన తర్వాత ఇగండి ఇలా బాగా కలుపుకోవాలి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం కూడా పచ్చివాసన కూడా రాకుండా ఉంటుంది మంచి వాసన అయితే వేస్తుందండి ఎటువంటి మసాలాలు వేయకపోయినా కూడా మటన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది ఇలా ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని మూడు విజిల్ అయితే పెట్టుకోండి నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూడు విజిల్ పెట్టుకున్నాను ఇంకా మీకు మటన్ మెత్తగా కావాలి అనుకుంటే ఇంకా విజిల్స్ పెట్టుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే త్రీ విజిల్స్ తర్వాత ఇలా ప్రెజర్ అంతా తీసేసి ఓపెన్ చేసి చూద్దామండి ఇక మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కర్రీ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంది సాల్ట్ అది చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి మన కర్రీని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అండి ఇగోండి ఇలా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మటన్ అనగానే చాలా ఇష్టపడిన వాళ్ళు చాలామంది ఉంటారు చాలా ఇష్టంగా తింటారు కూడానా చపాతి రైస్ బిర్యానీ ఇలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్